విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. మెదక్ జిల్లా కొల్చరం మండలంలోని వర్షాకాలంలో వరి నాట్లు వేసిన రైతులు కరి నుంచి వర్షాలు సకాలంలో కూలడంతో వరి పొలాలు రైతులు భావిస్తున్నారు. దీంతో కొంతమంది రైతులు వరి పంటలు పోత దశకు రావడంతో మంగళవారం మండలంలోని అంసన్పల్లి, పోతిరెడ్డిపల్లి, నాయని, జలార్పూర్, కొంగోడ్, తుమ్మలపల్లి తదితర గ్రామాల్లో రైతులు తమ పంట పొలాల్లో వరి కోత మిషన్లతో కోతలను ప్రారంభించారు. టైలర్ మిషన్లకు గంటకు 3,000 రూపాయలు, టైర్ల మిషన్ అయితే 2,000 రూపాయలు కిరాయి తీసుకుంటున్నట్లు రైతులు తెలిపారు. కాగా మండలంలో 21 గ్రామ పంచాయతీలు ఉండగా 7 సహకార సంఘాలు ఉన్నాయి. 7 సహకార సంఘాలలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. మిగతా గ్రామాలకు ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర మరింత పెంచి రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.